ప్రజా సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం నామమాత్రంగా కొనసాగింది. ఈ సమావేశానికి ముఖ్యమైన శాఖల అధికారులు గైరుహాజరు కావడంతో సమావేశం తూతూమంత్రంగా జరిగింది. సీతారామపురం ఎంపీటీసీ పీసీ అల్లూరు రాజు మాట్లాడుతూ, మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశాలకు ముఖ్యమైన శాఖల అధికారులు రాకపోవడంతో సమావేశాలు ఎందుకని మండిపడ్డారు. గైరుహాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ, ఆర్డబ్ల్యూఎస్, ఉపాధి హామీ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమ తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో లబ్ధిదారులకు ముందుగానే 25,000 రూపాయల నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసి ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు, ఎంఈఓ మస్తాన్వలి, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. అధికారులకు, పత్రికా విలేకరులకు, పోలీస్ డిపార్ట్మెంట్కు, ప్రజా ప్రతినిధులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సర్వసభ్య సమావేశం మొదలుపెట్టడానికి కారణం మన పనుల గురించి మనం సమీక్షించుకోవడం, ఇంకా ఏవైనా మనకు పనులు కావాలంటే మనకున్న గ్రాంట్లో దాన్ని ఉపయోగించుకొని అందరికీ సమన్యాయంతో ముందుకెళ్ళే విధంగా వెళ్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం పౌష్యం అయితేనేమి, ప్రతి ఒక్కరూ పేదవారు ఇల్లు కట్టుకోకుండా ముందుగానే అడ్వాన్స్గా కూడా ఈరోజు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా ఉంటూ ఈరోజు 20,000 అడ్వాన్స్గా ఇచ్చి హౌస్ కట్టుకోమని ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం ఆయనకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ప్రభుత్వం ఇంత ముందుంటే ప్రజలకు దగ్గరయ్యి వాళ్ళ కావాల్సిన అవసరాలన్నీ కూడా ప్రతి బాధ్యత ద్వారా ఆ కుటుంబానికి అంతే దిశగా ముందుకెళ్తా ఉన్నప్పుడు ఈరోజు మన ప్రభుత్వం తరఫున గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అధికారులందరూ కూడా చాలా ఫాస్ట్గా స్కీమ్ బాగుంది, మన మండలంలో అన్ని పనులు కూడా చక్కదిద్దుతాయని కూడా కోరుకుంటున్నాను. ఈ డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి